ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ ప్రజలు ఇది ప్రబలకుండా దీన్ని నియంత్రించడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. చాలా మంది పేషెంట్లు వాడుతున్నారు. వాడేటువంటి పరిస్థితుల్లో సోకినటువంటి వ్యక్తులకి ఇప్పటివరకు మంచి ఫలితాలు ఇచ్చింది అనేటువంటి మాట వినపడుతుంది. కాబట్టి దీన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా ఏదైనా హాని కలిగేటువంటి అవకాశం ఉందనేటువంటి కూడా ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదన్నా పొరపాటు జరిగితే ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఉండేటువంటి పెద్దలను నిందిస్తారు. కాబట్టి మనకుండేటువంటి నమ్మకం విశ్వాసం ఇంత వ్యక్తులకు ఉండకపోవచ్చు. కాబట్టి కొంతమంది దీని మీద విమర్శలు చేయాలి. దానివల్ల ఎవరు కూడా అప్రతిష్ట పాలు కాకుండా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఇంతమంది జనం ఇక్కడ చేరారు. కాబట్టి స్థానిక శాసనసభ్యుడిగా వీళ్ళందరికీ సముదాయించి దీన్ని సజావుగా సాఫీగా జరగించాలనేటువంటి ఆలోచనతో వచ్చాం. కాబట్టి ఆ కార్యక్రమం ఈరోజు పూర్తి చేస్తాం. అదేవిధంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీన్ని సజావుగా సాఫీగా కొనసాగించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించి కొనసాగించారు. సార్, మండలంలో కొంతమంది ఆక్సిజన్ పేషెంట్లు అంబులెన్స్లో నిలిపేశారు సార్. వాళ్ళ పరిస్థితి మండలంలో ఈ ఆక్సిజన్ పేషెంట్లు అంబులెన్స్లో నిలిచిపోయారు సార్. ఇది కేవలం నమ్మకం విశ్వాసంతో కూడుకున్నటువంటి ప్రక్రియ. అందుకని వైద్య సహాయం అందిస్తున్నాం. కాబట్టి ఇది ఒక్కటే మార్గం అయితే అయ్యో అంబులెన్స్లు వచ్చాయి నిలబడతారని బాధపడాలి. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఏమి చేయగలం? వేలాది మంది వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు నిలిచిపోయారు, వీళ్ళు నిలిచిపోయారని కాదు, దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, వైద్యం ఉంది. ఇది ఒక మార్గంగా అన్వేషిస్తున్నాం తప్ప ఇదే మార్గంగా భావించేటువంటి పరిస్థితి లేదు. ఆయుర్వేదం అనేటువంటి ఒక మార్గంగా కొంతమందికి సత్ఫలితాలు ఇస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రవేశపెట్టాం. దాని ద్వారా ప్రజల్లో ఒక నమ్మకం విశ్వాసం ఏర్పడిన తర్వాత ఎంత మేర ఇవ్వగలమో ఎంతమందికి ఇవ్వగలమో అనేటువంటి, ఎందుకంటే టాబ్లెట్స్ లాగా ప్రొడక్షన్ చేసేది కాదు, దొరగా ఉన్నటువంటి వైద్యం కాదు. ఒకవేళ దీనికి ఏదన్నా వికటిస్తే దానికి సంబంధించినటువంటి మందులు ఏముంటుందో తెలియదు. అందుకని దీనికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్నటువంటి మార్గాలు ఇది ఏకైక మార్గం కాదు. కాబట్టి అంబులెన్స్లో వచ్చేటువంటి వైద్యం అందించుకోవడానికి, వైద్యం తీసుకోవడానికి అన్ని సంబంధించినటువంటి ఆ
సజీవం.